హాయ్ ఫ్రెండ్స్, నా అభిరుచులు నైన్ ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మరి మనం మహిళలందరూ కూడాను హెన్నా అనేది తలకి పెట్టుకుంటూ ఉంటాము. జుట్టు పెరుగుదలకే కానీ, డాండ్రఫ్ క్లియర్ చేయడానికి కానీ, చక్కగా మరి మోడికి చలవ చేయడానికి కానీ, మరి మంచి కండిషనర్గా ఉండడానికి కానీ రకరకాల పద్ధతుల కోసం మనం ఈ హెన్నా అనేది మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటామండి. మరి ఆ హెన్నాని ఎలా పెట్టుకోవాలి, తలకి అనేది ఎలా పెడతాను, నేను ఎలా పెడతాను అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. మరి వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్గా అందుగా వస్తూ ఉంటాయండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దాము. మనకి బయట మార్కెట్స్లో రకరకాల బ్రాండ్లతోటి హెన్నా అనేది పౌడర్ అనేది మనకు దొరుకుతుందండి. అంటే డ్రై చేసినటువంటి గోరింటాకు ఆకుల పౌడర్ అనమాట. ఈ హెన్నాని మనం ముందుగా ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు, లేదంటే ఒక మినిమం 4 అవర్స్ అయినా సరే నానబెట్టుకోవాలండి. దేంతో అంటే మనం వాటర్తో అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే మనకి బెస్ట్ ఏంటంటే కాస్త పెరుగు లేదా పుల్లని మజ్జిగతో అయినా సరే దీన్ని నానబెట్టుకోవచ్చు అనమాట. సరిపడగా మన కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. పెట్టడం దానికి వీలుగా ఉండేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. దీనిలో మనకి ఇష్టమైతే ఎగ్ వైట్ వేసుకోవచ్చు, టీ డిగాషన్ వేసుకోవచ్చు, మనం బీట్రూట్ జ్యూస్ వేసుకోవచ్చు, ఇవన్నీ కూడాను వేసుకోవచ్చు అండి. లెమన్ కూడా వేసుకోవచ్చు. హెన్నా పెట్టే ముందు నేను ముందుగా హ్యాండ్స్కి గ్లౌజెస్ అనేవి వేసుకున్నాను అనమాట. డిస్పోజల్గా ఉండేటటువంటి ఈ గ్లౌజులు అనేవి వేసుకున్నాను. మరి జుట్టుని 2 పార్టిషన్లుగా తీసుకున్నాను అనమాట. అంటే మనము మధ్యలో ఒక పాపిడి తీసామనుకోండి, 2 పార్టిషన్స్ అవుతాయి కదండి. అప్పుడు ముందు మధ్యలో పాపిడి మీద ఈ విధంగా కొంచెం హెన్నా అనేది తీసుకొని బాగా మాడుకంట తగిలేలాగా స్కాల్ఫ్కి అంటేలాగా అనమాట ఆ విధంగా అప్లై చేసేసుకోవాలి. అక్కడ ఒక పాయని ఒక హెయిర్ ఒక పాయని తీసుకున్నాను అనమాట. చూడండి, చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా అలా తీసుకుని ఆ హెయిర్ అంతా కూడాను ఆ పౌడర్ అనేది మనం ఏదైతే మెహందీ ఉందో అది దానికి అప్లై చేసేసాను అనమాట. అప్లై చేసేసి రౌండ్గా చుట్టేసాను. చూసారా, ఈ విధంగా పెట్టుకోవడం అనమాట. ఇలా పెట్టేసుకున్నట్లయితే దీన్ని కొప్పు పెట్టడం అనేసి అంటూ ఉంటారనమాట. అలాగే మరొక వైపు నుంచి ఒక పాయను తీసుకుంటున్నాను. మనం ఇలా పాయలు పాయలుగా తీసుకుంటూ హెన్నా అనేది మనకి ఏదైతే మెహందీ పౌడరు అది మిక్స్ చేసినటువంటి పేస్ట్ ఉందో అదంతా కూడాను కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా పాయలకి పూర్తిగా అటు మనం ఒక పాయ తీసుకున్నప్పుడు ఆ స్కాల్ఫ్ ఏదైతే కనిపిస్తూ ఉందో అక్కడ బాగా అప్లై చేయాలి. ఆ తర్వాత పొడవుగా ఉన్నటువంటి ఈ హెయిర్కి కూడా బాగా అప్లై చేసేసి ఒక రౌండ్ ఆ ముడి చుట్టూ చుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా అటువైపు చుట్టాం కదా, మళ్ళీ ఇటువైపు నుంచి మరొక పాయని తీసుకున్నాను. చూడండి, ఆ స్కాల్ఫ్ ఏదైతే కనిపిస్తూ ఉందో అక్కడ ఇలా బాగా అప్లై చేయాలి. అలా అప్లై చేసినప్పుడు ఏంటంటే మనకి స్కాల్ఫ్ అనేది చాలా చల్లగా అనిపిస్తూ ఉంటుంది, చాలా రిలాక్స్గా కూడా అనిపిస్తూ ఉంటుందండి. అలాగే స్టార్టింగ్లో వైట్ హెయిర్ ఉంటూ ఉంటుంది కొంతమందికి, ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అటువంటి వాళ్ళకు కూడాను ఇటువంటి హెన్నా అనేది ఈ విధంగా పెట్టుకున్నట్లయితే ఆ స్టార్టింగ్లో ఉన్నటువంటి కొద్దిగా ఉన్నటువంటి వైట్ హెయిర్ ఏదైతే ఉంటుందో అది చిన్నగా మనకి బ్లాక్లో ఫస్ట్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేస్తుంది, ఆ తర్వాత నిదానంగా బ్లాక్లోకి కలిసిపోతుంది అనమాట. వైట్ హెయిర్ ఉన్నట్టు అసలు అనిపించదండి. బాగా హెవీగా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు బ్లాక్ని వేసుకోవాలి, కానీ స్టార్టింగ్లో కొద్దిగా ఉన్నటువంటి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇటువంటి నార్మల్ ఇటువంటి మెహందీ పౌడర్ని మనం పెట్టుకోవడం అనేది మంచిదన్నమాట. చూడండి, ఇలాగా అటు నుంచి ఒక పాయను తీసుకొని బుడికి ఇలా చుట్టేస్తూ ఉన్నాను రౌండ్గా. అట్లాగే ఇటు నుంచి మరొక పాయను తీసుకొని అలా చూడండి స్కాల్ఫ్కి ఎలా పెడుతున్నాను నేను, చుట్టూ ముందు వైపు నుంచి కింద వైపు నుంచి అలా బాగా స్కాల్ఫ్కి బాగా తగిలేలాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ స్కాల్ఫ్కి తగలాలన్నమాట. ఆ తర్వాత లాంగ్ హెయిర్ ఏదైతే ఉంటుందో దానికి కూడా మనం చక్కగా అప్లై చేసేసి ఈ విధంగా ముడి అనేది పెట్టుకోవటం అనమాట, కొప్పు పెట్టుకోవటం అంటారండి. ఈ విధంగా పెడతామన్నమాట. ఇలా పెట్టినట్లయితే మనకి హెయిర్ అంతా కూడాను కరెక్ట్గా అప్లై అవుతుంది అనమాట. ఈ వైట్ హెయిర్ ఏదైతే ఉంటుందో ఆ వైట్ హెయిర్ అంతా కూడాను ఫస్ట్
బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుందండి. అంటే మనం ఇది గోరింటాకు పౌడరే మనం పేస్ట్లాగా ప్రిపేర్ చేసుకుని పెడుతున్నాం కాబట్టి వైట్ హెయిర్ అనేది చక్కగా పండి బ్రౌన్ కలర్లోకి వస్తుంది అన్నమాట. అది నిదానంగా బ్లాక్లోకి కలిసిపోతుంది, వైట్ హెయిర్ అనే అనిపించదు అన్నమాట. ఈ విధంగా పెట్టుకోవడం అనేది చాలా మంచిదండి. మన స్కాల్ఫ్ కూడాను చాలా చల్లగా చలవ చేస్తూ ఉంటుంది. లోపల మన తల లోపల ఏమైనా హీట్ ఏమైనా ఉన్నా కూడాను ఆ వేడంతా కూడాను బయటకు వచ్చేస్తుంది, చలవ చేస్తుంది అన్నమాట. మాడంతా కూడాను చల్లగా అనిపిస్తూ ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది. మనకి స్ట్రెస్గా అనిపించినప్పుడు, హెడేక్గా ఉన్నప్పుడు కూడాను ఈ హెన్నా అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితం అనేది కనిపిస్తుందండి. మనకి వెంటనే బరువంతా కూడా దిగిపోయినట్టుగా, భారమంతా తీసేసినట్టు చల్లగా అనిపిస్తుంది. తలనొప్పి కూడాను చాలా బాగా కంట్రోల్ అయిపోద్ది అన్నమాట. మైగ్రేన్ ఉన్న వాళ్ళకు కూడాను హెన్నా అనేది ఇలా బాగా అప్లై చేసి పెట్టుకున్నట్లయితే చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారన్నమాట. చూడండి, ఈ విధంగా హెన్నా మొత్తం అంతా కూడా పెట్టేస్తూ ఉన్నాను. మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ముందు మనకి ఫేస్కి ముందు వైపు ఉండేటువంటి హెయిర్ బేబీ హెయిర్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి చిన్న జుట్టు ఉంటుంది, ఆ వైట్ హెయిర్ ఏమైనా ఒకవేళ ముందు ఉన్నట్లయితే కనుక వాటికి అక్కడ కొద్దిగా థిక్గా అప్లై చేయాలన్నమాట, మందంగా అక్కడ పెట్టాలండి. ఎందుకంటే చిన్న జుట్టుకి ఎక్కువగా ఈ హెన్న అనేది పట్టుకోదన్నమాట, కాబట్టి మనం కొద్దిగా థిక్గా పెట్టుకోవాలి. అలాగే పెట్టానన్నమాట నేను. అట్లాగే మళ్ళీ నేను హెన్న పెట్టడం ఏదైతే అయిపోయిందో ఆ తర్వాత నేను చూడండి ఈ విధంగా మసాజ్ స్ట్రోక్స్ అనేవి ఇస్తూ ఉన్నానన్నమాట. ఇది ఎందుకు అంటే మనకి చక్కగా స్కాల్ఫ్ అంతా కూడాను లోపలికి అప్లై అవుతుంది ఈ హెన్న. అట్లాగే మనకి చాలా రిలాక్స్గా ఉంటుందన్నమాట. ఇలాగ మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందండి. మునివేళ్లతోటి ఇలా లోపలికి ఇలా అదుముతూ అలాగ ప్రెస్ చేస్తూ మనము చేసినట్లయితే చక్కటి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి మనకి కుదుళ్ళు, జుట్టు కుదుళ్ళు ఏవైతే ఉంటాయో అవి చక్కగా బలంగా తయారవుతాయండి. ఎక్కడ ఏ పార్ట్లో అయినా సరే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి బాగా జరిగినప్పుడు ఆ ఏరియా అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది, అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. అంటే మన స్కాల్ఫ్ కూడా జుట్టు కుదుళ్ళు అనేవి యాక్టివ్గా ఉన్నప్పుడు మనకి ఇటువంటి హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అయిపోతుంది. అలాగే డాండ్రఫ్ కూడాను చాలా బాగా కంట్రోల్ అయిపోద్దండి. మరి జుట్టు పెరుగుదలకు కూడాను మనకి ఇలాగా మనం ఈ మసాజ్ అనేది చేయడం వలన జుట్టు అనేది బాగా పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ హెల్దీగా స్కిన్ అనేది తయారవడము, ఆ స్కిన్ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఈ హెయిర్ కూడాను హెల్దీగా ఉండి మనకి హెల్దీగా ఉన్నప్పుడు అక్కడ అంతా కూడాను వర్క్ బాగా జరుగుతుంది కాబట్టి ఈ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గుతాయి. జుట్టు బాగా పెరుగుదలకి ఈ హెన్న అనేది పెట్టుకోవడం అనేది చాలా చాలా హెల్ప్ అవుతుందండి. చూస్తున్నారు కదా, మరి ఈ విధంగా జుట్టు అటు నుంచి ఇటు నుంచి అలాగా పాయలు పాయలుగా తీసుకుంటూ కింద నుంచి హెయిర్ కూడాను తీసుకుని ఆ విధంగా నేను మొత్తం అంతా కూడాను రౌండ్స్గా చుట్టేస్తూ ఇలా కొప్పు అనేది పెట్టేశానండి, అంటే ముడి పెట్టేశాను అనమాట. ఇంకా ఈ కొప్పుకి మనం ఎటువంటి హెయిర్ బ్యాండ్ కానీ ఎటువంటి క్లిప్ కానీ పెట్టాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే పాయలు పాయలుగా తీస్తూ పెట్టడం వలన మనకి అది లాక్ అయిపోతుంది అనమాట, హెయిర్ అంతా కూడాను లాక్ అయిపోతుందండి. ఇది ఇలా పెట్టుకున్నటువంటి హెన్న పెట్టిన తర్వాత మనకి మినిమం 40 మినిట్స్ ఉండాలండి, లేదంటే ఒక 1 అవరు లేదా 1.5 అవరు ఉంచుకొని ఆ తర్వాత నార్మల్ వాటర్ తోటి లేదా గోరువెచ్చని వాటర్ తోటి నార్మల్గా వాష్ చేసుకొని షాంపూ చేయకుండా తరువాతి రోజు మనం కావాలంటే షాంపూ చేసుకోవచ్చండి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనము హెన్న అనేది ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి మరి హెన్న అనేది పెట్టుకోవడం వలన. ఇదేనండి ఈరోజు మన వీడియో. అయితే మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియో పైన కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.